वेलकम टू टीआरएन टीवी नेनु दना यादाद्री भुवनगिरी जिल्ला बोम्मल रामारं मंडलं चीकटमामिडि तिरुमलानंद स्वामी आलयं वद्द संत सेवालाल महाराज 279वा जयंती उत्सवालु घनंगा निर्वहिंचारु। ई कार्यक्रमंलो आलेरु एम्मेल्ये प्रभुत्व विप गोंगिडि सुनीता महेंदर रेड्डि, एलिमिनेट कृष्णा रेड्डि, यादाद्री जिल्ला कलेक्टर अनिता रामचंद्रन, यादाद्री जिल्ला जॉइंट कलेक्टर रवि नायक, आलेरु नियोजकवर्ग बंजारा नायकुलु पाल्गोन्नारु। ई संदर्भंगा महिळलु आटा पाटलतो र्याली चेशारु। वारी आटा पाटलु बंजारा संस्कृति संप्रदायालनु तेलियजेशायि। अनंतरं सेवालाल गुरिंचि चित्रपटानिकि पूजलु भोगी बंजारा कार्यक्रमान्नि निर्वहिंचारु। ई संदर्भंगा प्रभुत्व गोंगिडि सुनीता मात्लाडुतू ई प्रभुत्वं अन्नि कुलाल आचार संप्रदायालनु प्रोत्साहिस्तुंदन्नारु। हैदराबाद बंजारा हिल्स लो निर्माणंलो उन्न बंजारा भवन निर्माणं त्वरलो पूर्तवुतुंदनि आमे तेलिपारु। జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి కూడా పూల బొకేతో స్వాగతం పలుకుతున్నాము। సాధువులైనటువంటి సమాజంలో అనేక మార్పులు తీసుకొచ్చి ముఖ్యంగా గిరిజన సోదరులు మార్పు తీసుకొచ్చి అందరి పట్ల కూడా పాజిటివ్గా ఆలోచించి మరి సమాజంలో ఒక మంచి మార్పు తీసుకొచ్చి సమాజంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా పారదొరే విధంగా ఒక సామాన్యునిగా ఒక సన్యాసిగా ఉంటూ మరి ప్రచారం చేసి అందరిలో మార్పు తీసుకోవాలనే ఒక మంచి కోరికలు మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని కులాల మతాల వాళ్ళు ఒకటే, వాళ్ళ ఆచారాన్ని తప్పకుండా మనం ప్రోత్సహించవలసింది। ప్రతి కులము ప్రతి మతం యొక్క ఆచారం ఇది సమాజ మంచి కోసమే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మరి ఆ ఆచారాన్ని కొనసాగించే విధంగా సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా ఈరోజు మరి అటు రంజాన్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, దసరా కావచ్చు, అదేవిధంగా ఈరోజు మన గిరిజనుల పండుగ అయినటువంటి మన సంత సేవలాల్ గారి జయంతి కావచ్చు అధికారికంగా చేసుకోవడానికి నిధులు కేటాయించడం అందరినీ కూడా వాళ్ళ సంస్కృతి పట్ల గౌరవభావంతో ఉండే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం అనేది చాలా సంతోషించేంత విషయం। ఈరోజు ఆలయ నియోజకవర్గంలో మరి 15 నాడు జరిగిన జయంతి సేవలాల్ గారి చిత్రపటానికి ఈరోజు మరి పూజలు చేసి వారి ఆశీర్వాదం కోసం ఇక్కడిగా నమ్మాడ సోదరులంతా కూడా రావటం జరిగింది। మా గిరిజన ఐకమత్యం వర్ధిల్లాలి, అదేవిధంగా మరి సేవలాల్ మహారాజ్ గారి ఆలోచనల ప్రకారం మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ముఖ్యమంత్రి గారు మా కోసం ఏర్పాటు చేస్తున్న బంజారా భవన్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు। గిరిజన పుత్రులంతా కూడా చదివితే ఏమవుతారు, మన జిల్లా జాయింట్ కలెక్టర్ అయ్యారు ఇంత చిన్న వయసులో, సో అందరం కూడా చదువుకోవాలి అనేది మీరు ముఖ్యంగా చూసుకోండి। తర్వాత ఈ ప్రభుత్వం చాలా అవకాశాలు ఇస్తుంది, తాండా పంచాయతీలు కూడా ఇప్పుడు చేయబోతున్నాం। మన జిల్లాలో 37 తాండా పంచాయత్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది, దాంతో మంచి డెవలప్మెంట్ కూడా వచ్చే ఆస్కారం ఉంది। కృతం చేసే శక్తి ఉన్నదని ఆ జాతి ఈనాడు శ్రమను నమ్ముకొని కష్టపడి అభము శుభము పాపము పుణ్యము తెలువని అడవిలో పుట్టి అడవిలో పెరిగి వృక్షాలను నమ్ముకొని ఇలా జల సముద్రానికి సంద్రానికి వచ్చి ఒక క్రమశిక్షమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి సేవాలాల్ వారసులందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తాను।